0891646868 రూపాయ నెంబర్ దయచేసి మరి మీకున్న సమస్యలు తెలియజేయండి. ముఖ్యంగా ఈరోజు భార్య భర్తల మధ్య ఉండే అవగాహన లోపం వల్ల ఎలాంటి సమస్యలు, ఎలాంటి ముఖ్యంగా మానసిక సమస్యలు వస్తున్నాయి, మరి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఒక్క వాళ్ళిద్దరి మధ్యనైనా దాని ఎలాంటి ఫ్యామిలీస్ మధ్యన ప్రాబ్లం వస్తుందన్న విషయాన్ని తెలియజేయడానికి మనం ముందున్నారు డాక్టర్ గారు. మరి మీరు కూడా సమస్యలు ఉంటే డాక్టర్ గారికి లైవ్ చేసి లైవ్ షోకి కాల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ అసలు భార్య భర్తల మధ్య అంటే పెళ్ళే పట్ల బాగానే ఉంటుంది సమస్యలనే ఎప్పుడు చాలా సార్. బేసిక్ గా కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధానమైనది. ఐ అంటే క్యాపిటల్ హెచ్ చూడండి, ఐ ఐలో ఈగో ఉంది, నేను నేను నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అన్నప్పుడు అది గోడ కట్టినట్టు, నాకు నువ్వు నీకు నువ్వు అంతే, ఒకరికొకరు వస్తారా సార్? ఎప్పుడైతే గోడ కట్టామో మొగుడు పిల్ల ఎక్కడ ఉంటుంది, అత్తగారు ఎక్కడ, కోడలు ఎక్కడ ఉంటుంది, అయ్యను తిరిగేస్తే క్యాపిటల్ అయిన తిరిగేస్తే బ్రిడ్జ్ అయ్యి బ్రిడ్జ్ ఊయి మనం మనమైన ఫీలింగ్ తగ్గిపోతుంది. మా పుట్టినరోజు వచ్చినట్టు ఇంకొక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అబ్బాయి పుట్టినరోజు వచ్చినా పాత్ర ఇంపార్టెంట్, ఇప్పటికీ కూడా మూడు పిల్లలందరూ ఒకటైనా సరే ఒకటైనా సరే ఆటోమేటిక్గా తెలియకపోయిన వాళ్ళ మధ్య ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆరు కమిషన్ మన దగ్గర మూడు పిల్లల దగ్గర కంటిన్యూస్ వస్తారు, పోలీస్ కంప్లైంట్లో కమిట్మెంట్ నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, కైనేలకు బానిసు కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, కైనేలకు బానిసు కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరు సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతి. ఇప్పుడు మా దగ్గరకు మూడు పిల్లలు దెబ్బలాడుకుంటూ వచ్చారు, మా ఆవిడ మారుతాను మాట్లాడతాను మారుతాను అంటాడు, ముందు మానేస్తాడు, మొగుడే ఉంటాడు, నా పిల్లలు మారితే మొగుడు మాట్లాడు, పిల్లం కూడా ఏమంటుంది అంటే మా ఆయన బంగారు మారితే నేను ఎందుకు ఉంటాను ఏంటి అంటారు. సో ఇక్కడ మేము ఒకటే అంటాం వైఫ్ అండ్ హస్బెండ్, ఆర్ యూ కమ్ విత్ కమిట్మెంట్ ఆర్ యూ కమ్ విత్ కంప్లైంట్. ఇఫ్ యూ కమ్ విత్ కంప్లైంట్ వాల్ కట్టినట్టు, ఇఫ్ యూ కమ్ విత్ కమిట్మెంట్ బ్రిడ్జ్ కట్టినట్టు. అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లిలోనే ఒక అద్భుతమైన వివాహం అంతుంది హిందూ మ్యారేజ్ ప్రకారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అంటే మంగళం ఏదో మంగళసూత్రం కట్టడం, యాక్చువల్గా నేను కమ్యూనిస్ట్ని, మంగళసూత్రం కట్టలేదు అయినప్పటికీ నేను చెప్తున్నాను. సో మంగళసూత్రం కట్టేటప్పుడు పెళ్లి కాదు, అది జీలకర్ర బెదం. జీలకర్ర ఎలా ఉంటుంది బాబు, ఎలా ఉంటుంది చెప్పండి, చేదుగా ఉంటుందా తీయగా ఉంటుందా, చేదుగా కదా ఉంటుంది, రైట్ చేదుగా, బెల్లం స్వీటీ చాలా టూ మచ్ స్వీటీ అంటే భార్య స్వీట్గా ఉండి భర్త బిట్టర్గా ఉన్నా చేదుగా ఉన్నా, ఆర్ భార్య బిట్టర్గా ఉండి అంటే జీలకర్రలాగా ఉండి ఈవిడి ఉన్నా అస్త మస్త సంయోగం. అస్తం అంటే చెయ్యి, మస్తం అంటే తల, రెండిట్ల మధ్య సంయోగం. అంటే ఇక్కడ నుంచి ఏంటి, నీకు నువ్వు నాకు నేనే కాదు, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను, ఇక్కడ నుంచి రెండు సోల్స్ కాదు, ఇట్ ఇస్ ఫ్రమ్ వన్ సోల్, ఇట్స్ ఫ్రమ్ వన్ సోల్, ద టూ సోల్స్ ఆర్ బికమ్ యాజ్ వన్ సోల్. మరి ఇక్కడ నువ్వు నాకు నేను 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 అంటే నేను లేదు, ఇంకా జస్ట్ వి, ద ఓన్లీ వన్ ద సోల్ ఇస్ వి, దట్ ఈస్ ద రాపో. అటువంటిది ఉన్నప్పుడు మాత్రమే జీవితాలు బాగుపడతాయి. ఎనీ కాల్,
రైట్. హలో హలో ఓకే మోహన్ గారు మోహన్ గారు చెప్పండి చెప్పండి మోహన్ గారు. హలో చెప్పండి మోహన్ గారు. పగలు రావడం లేదండి. సారీ పగలు పగలు రావడం లేదా ఆలోచనలు? కొంచెం సౌండ్ పెట్టింది సార్. పగలు కూడా పగలు కూడా మేము చూస్తున్నప్పుడు వయసు ఉన్న చూస్తుంటే నాకు ఎలా అయిపోతుంది సార్ చెప్పలేకపోతున్నాను మీతో సరిగ్గా. వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు సార్ ఎవరైనా వయసులో ఉండాలి ఎవరు చూసినా సరే నాకు మీరు ఒక విషయం మర్చిపోకండి మీ శరీరంలోని అన్ని గ్రంథులు సమంగా పనిచేస్తున్నాడు ఆరోగ్యవంతుడు అనడానికి అది ఒక చిహ్నం. అంటే ఇలా అనుకుంటారు సార్ మీరు మీరు చాలా హెల్తీగా ఉన్నారని అర్థం. సార్ నేను చెప్పింది వినండి అటువంటి కోరికలు పడుతున్నాయంటే మీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయని అర్థం. మీకేదైనా సూడు పిన్నమా లాంటివి ఏదైనా ఉంటే తప్పించి మీకు అటువంటి రావడం తప్పు కాదు. ఉన్న వాటిని జీవితంలో చక్కగా పైకి రావడానికి వాటిని పక్క పెట్టడం అలాగా అనేది నైపుణ్యం. అది నైపుణ్యం అర్థమండి. సో మీ చక్కడి మగాడు మగతీరడు సంతోషం. బట్ ఇప్పుడు ఏంటంటే మన కళ్ళ వెంపడు కూడా టైటానిక్ షిప్ మునిగిపోతుందండి. ఈదుకుంటూ ఈదుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడైనా ఇటువంటి ఆలోచనలు వస్తాయా పక్క అమ్మాయి మునిగిపోతుంది చూద్దామని? నేను దాని గురించే మాట్లాడుతున్నాను. టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఏదో విధంగా వైజాగ్ బీచ్ కి ఏదో విధంగా ఈదుకు రావాలని చూస్తాం. కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం? పంచేంద్రియాలు పంచ్ చూడండి పంచేంద్రియాలు ఒకే దాని మీద ఫోకస్ చేస్తే పంచ కళ్యాణ గుర్రం లాగా మీరు ముందుకెళ్తారు. అంటే ఇక్కడ ఏంటి మీరు మీరు బియ్యం బికాయం తక్కువ ఏం చదువుతున్నారు మీరు ఏం చదువుతున్నారు ఏమి చదువుతున్నారు? వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? నేను అదే చెప్తున్నాను మీకు చదవాలనే డిజైర్ ఉంది కదా డిజైర్ ని బర్నింగ్ డిజైర్ గా మార్చుకోండి. ఈనాడు బాగా కష్టపడితే రేపు సుఖం వస్తుంది కాబట్టి మీరు ఇటువంటి వాటి మీద వెళ్ళి స్కాటర్ అయ్యి అన్నిటినీ పిన్ పాయింటెడ్ గా ఒకదాని మీద ఫోకస్ చేయాలంటే కొన్ని టెక్నిక్ కావాలి బెటర్ కాన్సన్ట్రేషన్ అంటుందండి. అదే చెప్తాండి మీరు మీకు మర్చిపోకండి ఇప్పుడు అమ్మాయి రోజు 5-6 గంటలకు బీచ్ రోడ్ రమ్మందని వెళ్తారా వెళ్తారా చెప్పండి వెళ్తారు కదా. అంటే ఏంటి మీకు ఆ లక్ష్యం మీకు స్ట్రాంగ్ గా ఉంది. ఆ లక్ష్యం స్ట్రాంగ్ ఉన్నంత బలంగా మీ చదువు మీద పెట్టుకోండి. కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలనుకోండి చిరుత పుల్లలో దూకాలనుకోండి గర్జించిన సింహంలో మారాలనుకోండి గుంపులుగా వస్తాయి పందులు సింగిల్ గా వెళ్తుంది సింహం. ఏది కావాలి చెప్పండి మీరు సింహలా వెళ్తారా పందుల్లో ఉంటారా? మీకు లక్ష్యం సరిగ్గా లేదు గట్టిగా కొట్టండి మనసు పట్టారా? పంచేంద్రియాలు ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు వినకూడదు. అదే మీరు ఫిక్స్ అవ్వడం సరిగ్గా లేదండి. అది మీరు రండి రండి కన్సంట్రేషన్ పెరగడానికి నేను చేస్తాను. అంచుకు వచ్చేసేయండి సీతం ధర వైపు మనసు పెట్టండి. హలో నమస్తే సార్ మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్ డాక్టర్ గారు చెప్పండి. వాస్ గారు వాస్ శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ గారు బాండ్ జేమ్స్ బాండ్ చెప్పండి సార్ టీవీ దూరం చెప్పండి ఫస్ట్ ఇప్పుడు మీ అమ్మకి మీ అక్కకి మీ చెల్లికి టీవీ చూడమనండి. హలో రైట్ కాసేపు ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసుకుని మొదలు పెట్టండి. వీళ్ళ ఇందాక దానికి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం కట్ చేయండి దాన్ని. మ్యాటర్ ఏంటంటే ఒక వయసులో గ్లాండ్స్ సెక్రేషన్ స్టార్ట్ అవుతాయి
గ్లాండ్ సెక్రేషన్ చేస్తే మగాళ్ళు మీసాలు వస్తాయి, లేడీస్ బ్రెస్ట్లు వస్తాయి, చక్కటి జుట్టు బాల్కి వస్తుంది, చక్కటి అవశిష్టం లేడీస్కి వస్తుంది, ఈ మీసాల గడ్డలు రఫ్నెస్ ఏమో మగాళ్ళకి వస్తుంది. అది రావడం తప్పు అనుకుంటే అసలు స్త్రీకి అర్థం లేదు, పురుషుడికి అర్థం లేదు. అవి రావాలి, కానీ నియంత్రణ గుర్రాన్ని అలా వదిలేయడం కంటే ఆ గుర్రాన్ని మనం ట్రైన్ అప్ చేస్తే అది మన మాట ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కమ్మంటే వస్తుంది కదా, పోలీస్ కుక్క, ఓర కుక్క వస్తుందా? రాదు. వస్తుందండి, మీ ఓర కుక్క కమ్మంటే బాబు అని అరుస్తుంది. అలాగే మొక్క అమ్మ చూడండి, కుక్క ట్రైనింగ్ ఇస్తే మాట పోయింది పోలీస్ కుక్క. అలాగే ఒక చిన్న మనీ ప్లాంట్కి ఒకసారి చుట్టింది అమ్మ, రేపు ఇంకోసారి చుట్టింది, 1 వీక్ తర్వాత దానికదే చుట్టుకుంటే ఇల్లంతా పంట, ఒక రూపాయి వచ్చలేదు మనీ ప్లాంట్. సినిమా యాక్టర్లు ఇలా మెల్ల వేసుకుంటారు, ఏంటి బాబు అది ఫార్ములా ఉంటుంది, అది కూరగాయ ఏంటంది, అది పొట్లకాయ, స్నేక్ గార్డ్ అంటారు దాన్ని, దానికి చిన్న రాయి కడతారు రైతు, అప్పుడు ఇలా పొడుగ్గా అవుతుంది అది, లేకపోతే పాములాగా అయిపోతుంది. అంటే కూరగాయకి ట్రైనింగ్ ఇస్తే రైతు అది మాట వింటుంది, మొక్కకి ట్రైనింగ్ ఇస్తే మొక్క వింటుంది, కుక్క ట్రైనింగ్ ఇస్తే కుక్క, బుర్రకు ట్రైనింగ్ ఇస్తే వినవా, అది నేను చేస్తాను. ఐ కెన్ మేక్ ఇట్ ద హ్యాబిట్ అండ్ బ్రేక్ ఇట్ ద హ్యాబిట్. కొత్త అలవాట్లు చేయడు, పాత అలవాట్ల నుంచి టుక్కడా టుక్కడా. ఈసారి శ్రీనివాస్ గారు ఫోన్ చేయండి. ఈగోలో కూడా టైప్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ, అంటే ఇక్కడ ఇక్కడ ఈగో దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఎడ్జింగ్ గుడ్నెస్ అవుంటాం మనం, వేరే కాన్సెప్ట్లో ఈగో కాదు ఇక్కడ. అది ఈగో మీన్స్ ఎడ్జింగ్ గుడ్నెస్ ఆర్ దేవుడు అంతా, ఈగో ఈజ్ ఎడ్జింగ్ గాడ్ అవుట్, మన నుంచి దూరంగా పొగరం. మనం వెంక గుడి దగ్గరికి వెళ్తాం, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేక్షకులు అందరూ గుడి దగ్గరికి కొబ్బరికాయలు కొడతారండి ఇంట్లో అని, ఏమంటే నిలబడి కొడతారా అండి లక్ష్మి గారు, మీరే నిలబడి కొడతారండి, లేదా కొట్ట కొంచెం వంగు కొడతారా? వంగు కొడతాం. అంటే ఏంటి వంగడం అంటే, ఇఫ్ యు బ్రేక్ ద కోకోనట్ విల్ గెట్ ద స్వీట్ వాటర్, అద్భుతమైన ఫైబర్ అన్న కొబ్బరి ఇది వస్తుంది. అంటే దేవుడి దగ్గర నేను పొగరు తగ్గించుకుంటే, నీ అహంకారం తగ్గించుకుంటే లోపల నుంచి వచ్చే స్వీట్నెస్ చాలా బాగుంటుంది. అహం అహం భావం అంటే ఎస్ నేను గొప్ప అండి, ప్రైడ్ అని నేను గొప్ప అండి. అహంకారం అంటే ఎస్ నేను గొప్ప అండి, అది ఉండకూడదు. అహంభావం ఆ మాత్రం ఉండకపోతే అసలు మీరు ఈ సీట్లోకి వచ్చారు, నేను ఈ సీట్లోకి వచ్చాను. బట్ అది ఎక్కువైతే ఏమవుతుంది, మా ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ మంచాలు, మీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డాలు. నువ్వు వెధవా అన్నాడు అనుకోండి, వెధవన్నారు వెధ అంటుంది భార్య రెడీగా. మీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు వెధవా అంటాడు వీడు. 7 తరాల్లో ఒక్కరు కూడా మంచి వాళ్ళు అన్నాడు, మా అమ్మ ఎప్పుడో చెప్పింది, అనవసరంగా మీ సంబంధం చేసుకున్నాను అంటది బెల్లం. అంచేత మనం పువ్వులు వేస్తే అటు నుంచి పువ్వులు పడతాయి, మన రాళ్ళు వేస్తే అటు నుంచి. నువ్వు వెధవ అంటే వెధవన్నారు వెధ అంటారు. ఇక్కడ ఏంటంటే లైఫ్ ఈజ్ అన్ ఎకో, ప్రతిధ్వనిస్తుంది. మనం మంచోళ్ళు అనుకుంటే ఎదురోళ్ళు మంచిగా మారుతారు, వీడు వెధవ సన్నాస వెధవ అనుకుంటే ఆడు సన్నాస వద్ద కాబట్టి కొన్నాళ్ళకి అవుతాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమంటున్నాం, ప్రేక్షకులు అందరూ గమనించారు, పారాడైమ్ అంటారు. పెయిర్ ఏ డైమండ్, పెయిర్ అంటే 2, ఏ అంటే 1, డైమ్ అంటే ఇది ఒక అల్లడు. ఇది ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్ర కనపడుతుంది, నల్లద్దలు పెట్టుకుంటే నల్ల పడుతుంది, పచ్చద్దాలు కనపడే లోకం అంతా కనపడుతుంది పచ్చ కవర్లోకి. ఇప్పుడు కాల్ చూద్దాం. రైట్, శ్రీనివాస్ గారు అండి, రైట్ రైట్, మన మన చిన్న పరిస్థితులు అపరిచితులు కాదు చెప్పండి. మనం చెప్పేది అర్థం అవుతుంది, భావం కరెక్ట్ గా ఉంటది, అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం వేరే వాళ్ళకి అర్థం అయ్యేటట్టు ఉండకపోవడానికి కారణం ఏంటంటారు అంటే, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను 55% బాడీ లాంగ్వేజ్ రైట్, ఓన్లీ 7% వెర్బల్ లాంగ్వేజ్, 28% ద టోటల్ టోనబిలిటీ గొంతు. అంటే ఈ మూడు కలిపితే పూర్తిగా కమ్యూనికేషన్ వచ్చినట్లెక్క. మనం దేనికో దానికి ఇంపార్టెన్స్ ఇస్తే, మిగతాగానే నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీకు ఈ ప్రాబ్లం వస్తుందండి. అంచేత మీరు బాడీ లాంగ్వేజ్ని, టోనబిలిటీని, వర్డ్స్ని, మీరు ఇవన్నీ కావాలనుకుంటే బిఆర్ మార్కెట్ బుక్ రాశారండి, దీంట్లో ఉంటుంది ఆ టాపిక్, అది ఆ బుక్ లో ఉంటుంది, మీరు ఒకసారి చదివితే. ఇక చూడండి ఒకసారి, బిహేవియర్ మాడిఫికేషన్ రైట్, అప్పుడు అప్పుడు భావ వ్యక్తీకరణ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ పేరుతోటి సీడీ ఉందండి, మాట మంత్రులు పేరుతోటి సీడీ ఉంది, పబ్లిక్ స్పీకింగ్ పేరుతోటి సీడీ ఉంది. ఆ సీడీని ఏది ప్రాక్టీస్ చేసుకుంటే స్పీచ్ ఇవ్వాలంటే పబ్లిక్ స్పీకింగ్ అండి.
మీ ఫ్రెండ్స్ బాగుంటారు, బాగా మాట్లాడాలంటే బాగా నచ్చుతుందండి. అత్తగారి తోటి కోడలలో మాట్లాడాలి, మొదటి తోటి పిల్లవాళ్ళ మాట టాక్టికల్గా మాట్లాడాలంటే మాట మాట్లాడండి. ఈ సీరియల్ సీతం గారిలో జరిగితే కొనుక్కుని ప్రాక్టీస్ చేయండి, మీ మాట మారిపోతుంది. మీ దగ్గర మా దగ్గర దొరుకుతుంది, బయట అంతే కాపులు పెట్టారు కదండి, పరిచయం దగ్గర వచ్చేయండి, అంతకుంటే బయట అమ్మండి మేము. రైట్ ఓకే, రైట్ విజ్జు కదండి అది. ఓకేనండి, మరి ముందుగా వాళ్ళ అడ్రస్ వచ్చి సీతం ధార అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గరలో. కాంటాక్ట్ నెంబర్స్ కూడా నోట్ చేసుకోండి, 9244662704. మరి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ముందుగా అపాయింట్మెంట్ అయినా ఫిక్స్ చేస్తారు. అలాగే బుక్స్ గురించి సిడీస్ కూడా ఉన్నాయి, మరి ఆ సిడీస్ కూడా 500 రకాల సిడీలు ఉన్నాయండి. మీరు అన్నారంటే దానికి సరిపడగా 10-10 ఉంటే ఒక టాపిక్, నా మాట మాత్రం అందుకే గొంతులా అయిపోయిందండి. అంతేది అందుకే సీతారామరాజు మర్చిపోకండి, మా పక్కన సీతారామరాజు గారు ఉన్నారు, గేట్ పేట్రియట్, ఒకే బాణం ఒకే దెబ్బ, ఫటాఫట ధనాదాన్ మహానుభావుడు. ఏటా ఊపు మీకు ఉన్నారంటే దేంట్లోనే సక్సెస్ అయిపోతారు, ఇందాక ఆ కొరడు కూడా అది. హలో 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 సార్, నమస్తే సార్, మీ పేరు? హలో హలో హలో, మీ పేరు చెప్పండి సార్. హలో, పేరు చెప్పండి సార్. శ్రీనివాస్ అండి. అందరూ శ్రీనివాస్ మరి రండి మాట్లాడండి సార్. డాక్టర్ మధురవాడ నుంచి అండి. చెప్పండి. మధురమైన వాడ? మధురవాడ. అదేండి, చాలా స్వీట్. ఏంటి చెప్పండి సార్ ప్రాబ్లం? మధురవాడ నుంచి మాట్లాడుతానండి. అర్థమైంది సార్, మీరు ప్రాబ్లం చెప్పండి. అవునండి. సరే, అంటే ఇప్పుడు గొడవలు అనేవి జరుగుతాయి, అంటే పెళ్ళి కొత్తలో ఉన్న గొడవలు, అలాగే పిల్లల విషయంకి వచ్చేసరికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు మగ పిల్లలు కావాలని ఉంటుంది, కొంతమంది అంటే వారసులు ఉండాలని, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, అదే రకంగా ప్రాబ్లమ్స్. అసలు ఆడపిల్ల అంటే లక్ష్మమ్మ అది కొంతమంది ఆలోచించట్లేదు. అసలు అసలు అది రాండి, అది యాక్చువల్ అబ్బాయి చేస్తాడు మాకు అడుగుడు. లక్ష్మి లక్ష్మి ఎలా ఉంటుంది అంటే సరస్వతి లక్ష్మి పార్వతి ముగ్గురు కలిపితే పాప ఇంట్లో ఒంట్లో బాగాలేదు నమ్మకంటే ఈడొచ్చి బయట నుంచి కర్రీ పాయింట్ కలిసి తెచ్చాను అని అడుతాడు కొడుకు. ఇదైతే దగ్గరకు వచ్చి నీకేం కావాలో అన్ని చేసి పెడతాడు, అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, బాగా చదువుకునే వాళ్ళు అమ్మాయిలే, అబ్బాయిలు ఆడగారులు ఇందాక చూసారు కదా, వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సో అంచేతంటే అమ్మవారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మొన్న ఒక ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాంలో ఇదే చెప్పాను, అయ్యవార్ల కంటే అమ్మవార్లకు ఇంపార్టెన్స్, ఆదిశక్తిని విస్మరించిన కుటుంబాల్లో డబ్బు వస్తుందేమో కానీ అపశకునాలు ఎక్కువ జరుగుతాయి, అంటే మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అలిగిరి నందిని రెచ్చిపై పెట్టే పొజిషన్ స్త్రీ నుంచి వస్తుందండి మగాళ్ళకి ప్రాబ్లం. బికాస్ ఎక్కడైతే పిల్లిగా చూసారో ద పిల్లి బికమ్స్ పులి, అది ఆడపిల్ల కదా ఆడు పులి. ఓకే హలో 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 చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో చెప్పండి మేడం. లైన్ లో బాగా ఉన్నా, మీరు ఉండండి మాలాగా గట్టిగా మాట్లాడండి, వినపడుతుందమ్మా. హలో చెప్పండి. హలో, నా పేరు శ్రీదేవి అండి. కరెక్ట్గా వచ్చారమ్మా. మా బాబుకి 10 ఇయర్స్ అండి. ఓకేమ్మా చెప్పమ్మా. అసలు బాబుకి ఎడ్యుకేషన్ వైపు మైండ్ ఉండట్లేదండి. టీవీ ఎక్కువ చూస్తున్నాడమ్మా. ఎడ్యుకేషన్ అసలు చదువు అంటే అన్ని విషయాలను బాగానే ఉంటున్నాడండి. టీవీ ఎక్కువ చూస్తున్నాడమ్మా. టీవీ కార్టూన్ ఎక్కువ చూస్తాడండి. కార్టూన్ మీరమ్మా, మీరు మీరు మీ వారు టీవీ? నేను టీవీ చూడలేదండి, తగ్గించి బయట ఉన్నాను. కాదమ్మా, మీరు మీ వారు టీవీ చూస్తారా? నేను చూస్తానండి. అది ఫస్ట్ ఏంటంటే మనం చదువుకుంటాం అనుకోండి, పిల్లలు చదువుకుంటారు, మనం యోగా చేస్తే పిల్లలు యోగా చేస్తారు. మీరు కూడా ఏదన్నా బిఏ బీకామ్ ఎంకామ్ ఎంఏ ఏదైనా కట్టండి అమ్మా, కట్టి బాబుతో పాటు కూర్చొని చదవండి, మీకు డిగ్రీ వస్తుంది, బాబు కూడా చదవచ్చేస్తుంది. అది యాక్చువల్ గా ఏంటమ్మా, మన చుట్టూ ఉన్న వాతావరణం ఏం చేస్తే ఏ గూటు పక్షి ఆ పలుకు పలుకుతుంది అంటారు. సంగీత సామ్రాట్ ఇంట్లో ఉన్న పని మనసు కూడా సంగీతం వచ్చేస్తుంది. అంటే అదేం ప్రాబ్లం, ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. మీరు మీ వారు ఒకసారి కలవండి అమ్మా, బాబా కలవండి. రైట్ రండి. నమస్తే. ఒకటి ఒకటి ఇదో సమస్య అండి. తర్వాత నుంచి ఏమొస్తుంది అంటే సాధారణంగా ఆడపడుచులు అత్తగారు ఈ మ్యాటర్స్ అన్నింటికి కూడా కాల ఇచ్చేద్దాం. హలో హలో సార్, నమస్తే సార్, మీ పేరు? నా పేరు స్వాగత్ అండి. స్వాగత్. అవును సార్. అబ్బో చాలా మంచి పేరు పెట్టుకున్నాను. 1992
డిసెంబర్ ఫస్ట్నా నాకు మదర్ థెరిసా అవార్డు ఇచ్చింది. నేను కలకత్తాలో ఉన్న హోటల్ పేరు స్వాగత్. మదర్ థెరిసా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చింది 1992 డిసెంబర్ ఫస్ట్. నేను ఉన్నది హోటల్ పేరు స్వాగత్ అది కలకత్తా. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒకసారి గుర్తుంటే మళ్ళీ మర్చిపోక కదా. రైట్, ఉన్నారా రెడీగా? ఆడపడుతుల మధ్య ఇవన్నీ గొడవలు వస్తాయి. ఒక్క విషయం మర్చిపోకండి, నా కుటుంబం మీ కుటుంబం కాదు, మన కుటుంబం అనే ఫీలింగ్ రావాలి. ఈ ఫీలింగ్ రాదండి అసలు. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీలింగ్ రాదు. ఎప్పుడైతే రాదో అలసిపోయి అలసిపోయిన స్త్రీని మొగుడు అర్థం చేసుకుని రాదు. పెళ్ళం ఊరుకుని తిట్టదండి. పీరియడ్స్ ముందు కోపంగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. మెనోపాజల్ దగ్గరికి వచ్చినప్పుడు 35 నుంచి ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుంటుంది. దాంతో ఉత్తున్న కోపాలు, జుట్టు ఊడిపోవడాలు, బుడుంగు 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 అని కులాలు తిప్పాడు. ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు. ఈ కులాలు తిప్పుతుంటే మా ఆవిడకి నా మీద ప్రేమ లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే ఈవిడ తిరిగి అనడం తప్పించి మా ఆవిడ నేను ఎంత బాగా తిడుతుందో అని సంతోషంగా ఫీల్ అవ్వాలి. తిట్టాలని తిట్టదు, తిట్టిన తర్వాత ఎంత బాధపడుతుందో బాలనికి తెలుసు. జంటకి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే కుక్క కెమిస్ట్రీ ఉంటుంది అలా కాన్స్టెంట్గా. స్త్రీకి అలా ఉండదు. పీరియడ్స్ అయిన ఫస్ట్ వీక్ ఒక కెమిస్ట్రీ, సెకండ్ వీక్ ఒక కెమిస్ట్రీ, థర్డ్ వీక్ ఒక కెమిస్ట్రీ, ఫోర్త్ వీక్ ఒక కెమిస్ట్రీ ఉంటుంది. నాలుగు కెమిస్ట్రీలో ఒక పీరియడ్లో నాకు ప్రేమించే ఆత్మీయంగా కనిపించే వాడు ఉంటే మనసును మనసే బతుకును బతుకే తోడకురుండెను అదే భాగ్యము అదే స్వర్గము శ్రీశ్రీ గారి పాట గుర్తొచ్చేస్తుందండి. ఇంకో 1 వీక్ వచ్చేటప్పటికి ఎక్కువ సెక్స్ ఆలోచనలు వస్తాయి, భర్తల దగ్గర ఉండాలనిపిస్తుంది. ఇంకో 1 వీక్ వచ్చేటప్పటికి అమ్మ లాంటి ఫీలింగ్లు ఎక్కువైపోతాయి. పిల్లలు బాగా పెంచాలి, ఇంత కాలం వచ్చింది కదా, నా కొడుకు వింటలేదు మరొకటండి అంచేత. ఇంకో పీరియడ్ వచ్చేటప్పటికంటే కోపం, ఏ నన్ను ఎందుకు తాళిగట్టారు, మీ ఉద్యోగాన్ని కట్టవలసింది, పొద్దున్న పోయి అర్ధరాత్రి వస్తున్నారు, మీ కంటికి నేను కనపడలేదా, పిల్లి కాదు పులి, ఏంటి మా ఆవిడ నిన్న కాకపోతే వరకు బాగుంది, ఇదేంటి ఎలాగైపోయింది అని అనుకుంటాడు. ఇది స్త్రీకున్న కెమిస్ట్రీ. ఇఫ్ యు అండర్స్టాండ్ ద కెమిస్ట్రీ, ఆటోమేటిక్గా మొగుడు పిల్లని తిడితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. నన్ను ఎంత బాగా పొగిడింది. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. అవునండి అవునండి, చెప్పండి. నా పేరు సురేష్ కుమార్ అండి. రైట్ సురేష్ కుమార్ గారు, చెప్పండి. మంచి రేస్ కుర్రం. అంటే అదే సార్, మా అబ్బాయి సెకండ్ క్లాస్ చదువుతాడండి. ఓకే. అంటే యావరేజ్ వస్తున్నాయి సార్ మార్క్స్. ఓకే. అంటే ఏంటంటే రాయడానికి అంటే చదివితే బాగా చదువుతాడు. ఓకే. కాకపోతే ఓవరాల్ గా చెప్తే బాగా చెప్తారు, రాయడే సరిగ్గా రాయట్లేదు సార్. రాయిపోవడానికి ఒక కారణం ఉందండి, ఇక్కడ బుక్ లో ఉంటుందండి అది. డిస్లెక్సియా, డిస్కాలిక్యులా అని రకరకాల డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే రైటింగ్ సమంగా లేకపోవడం, లాంగ్వేజ్ సమంగా లేకపోవడం, మ్యాథ్స్ సమంగా లేకపోవడం అనేది. అది అవునో కాదో తెలియాలంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. బాబు నోట్బుక్లు తీసుకురండి, నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. రైట్, నోట్బుక్లు తీసుకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తీసుకురండి. అప్పుడు మీకు నేను మీ బాబుకన్నా నిజంగా ఫిజికల్గా బ్రెయిన్ అనే ప్రాబ్లం ఉందా, ఊరికనే బద్దగించి రాయడం లేదా. చాలా మంది నోటితో చెప్పేస్తారు, నోరు ఈజీ కదా రాయడం, బద్ధకం బద్ధకం. అసలు మీరు తీసుకురండి మాస్టర్, ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఓకే సార్, అపాయింట్మెంట్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9246 2704. మన నెంబర్ కి కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజులు చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. అంటే వాళ్ళకున్న జాబ్ అంటే ఒకరికున్న ఎబిలిటీ బట్టి వాళ్ళకి జాబ్ లో ప్రమోషన్స్ రావచ్చు. మరి ఇది కూడా వాళ్ళ మధ్య రాదండి, అక్కడ యుగ క్లాసెస్ వస్తున్నాయి. ఎందుకంటే మేల్స్ కంటే ఫీమేల్స్ కి ఎక్కువ ఫాస్ట్ గా ప్రమోషన్స్ రావడం కారణం ఏంటంటే, సో దే ఆర్ సో డెడికేటెడ్. అంటే వడ్డు బాగా వంకాయ కూర వండడం మొదలు పెడితే సూపర్బ్ గా ఉంటుంది, నాశనం చేయబంటే బ్రహ్మాండంగా నాశనం చేస్తుంది. అలాగే ఈ ఉద్యోగంలో కూడా వేరే డివిజన్స్ ఉండవు. టీకి వెళ్దు, జస్ట్ ఇప్పుడు వస్తాను పప్పు కొట్టాను, సిగరెట్ కెళ్ళదు, జస్ట్ ఒక పెగ్గు రెండు లగ్గు అని కూడా వెళ్దు. వెళ్ళి ఎవరు జడ్డు వెళ్తాడు, కుదురుకో కాసేపు కూర్చోలేడండి.
కాబట్టి ఆటోమేటిక్గా ప్రమోషన్స్. నెక్స్ట్ ఇంకోటి బాస్ ఏమంటారు ఏమన్నా భయం, ఆ డెడికేషన్ పూర్తిగా చూపిస్తారు. భయం అని కాదు కానీ యాక్చువల్గా ఏది పట్టుకుంటే దాని దాని ఎండ్ చూస్తారు. ఎందుకంటే ఆదిపరాశక్తి అల్లిగిరి ఆదిపరాశక్తి కదా, ఆది అంతాలు రెండు కూడా స్త్రీ దగ్గర ఉంటాయి కాబట్టి. జంట ఏం చేస్తారంటే డివేషన్స్ వల్ల ఏంటంటే ఎసిడిటీలు, కొడుమంటలు, గ్యాస్ ప్రాబ్లం అవుతాయి. ఆ టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఒకసారి బాత్రూమ్కి వెళ్తాడు, నాలుగు సార్లు యూరినల్స్కి వెళ్తాడు. లేడీ యూరినల్కి లేవదండి, సిగ్గో బిడియో మరొకటో కాల్ చూసేద్దాం మరో పని పెద్ద. హలో హలో హలో, నమస్తే అండి, పేరు శ్రీనివాస్ అండి. ఓకే మాట్లాడండి సార్. ఈ శ్రీనివాస్ ఎక్కడ పోయారండి? మా పాప సరి స్కూల్ కి వెళ్ళట్లేదండి, పొజిషన్ అర్థం అవ్వట్లేదు, స్కూల్ కి చదవట్లేదండి. అదే స్కూల్ కి వెళ్ళి ముందు కడుపు నొప్పి, కడుపు తలనొప్పి కాళ్ళొప్పులు అని చెప్తుందండి. ఓకే ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ చెప్తానండి, అది చూడండి. అక్కడ మానసిక సమస్యలు పరిష్కారం పుస్తకం ఉంటుందండి. ఓకే చెప్పండి. ఈ బుక్ చూడండి, ఈ బుక్ లో 26 చాప్టర్ అండి అది. ఈ బుక్ లో 26 చాప్టర్. మా సెంటర్కి వెళ్ళి సార్ చదవండి. దీన్ని స్కూల్ ఫోబియా అంటారు. ఒక వారం 10 రోజులు మీ అమ్మాయిని స్కూల్కి వెళ్ళి, పాప బాబా ఒక వారం 10 రోజులు స్కూల్. వయసు ఎంత అండి? ఇప్పుడు 6 ఇయర్స్ అండి. రెండు 6 ఇయర్స్ స్కూల్కి వెళ్ళకపోతే భయపడతారటండి. రెండు తీసుకురండి చూస్తాను. అది పెద్ద విశేషం కాదు, అంత చిన్నపిల్లల కోసం మరేమో ఎక్కువ భయపడక్కర్లేదు. రండి సార్, వెళ్తే చాలా బాగా చదువుతాం సార్. 92 గ్రేడ్ వచ్చింది, ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది సార్. అమ్మాయికి అండి, అక్కడ హిందీ టీచర్ తోటి కానీ, హిందీ టీచర్ కొంచెం కోపం ఎక్కువ అండి. హిందీ టీచర్లు చాలా మంచి వాళ్ళు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కెరీర్ లో అనుకుంటున్న ఫీలింగ్ ఎక్కువ. ఎమ్మెల్యే చేస్తారు, బీఏడీ చేస్తారు, ఏంటి మా బతుకు అనుకుంటుంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక పిల్లల మీద చూపిస్తారు. అంచేత ఎక్కువ వైజాగ్ మొత్తం అన్ని స్కూల్లో ఏ టీచర్ అంటే భయం అని అడగండి, హిందీ టీచర్ అంటే భయం ఉంటుంది. బాబు హిందీ టీచర్ మీరేం మిమ్మల్ని ఏమి అండలేదు, నేను మీరేం ఫీల్ అవకండి. వైజాగ్లో నేను ట్రీట్మెంట్ ఇస్తాను కాబట్టి నాకు తెలిసింది అది. ఒక తెలుసు అదే అదే ప్రిన్సిపల్ అంటే కామన్ గా ఉంటుందండి అందరికని. నేను తీసుకురండి, నేను చూసుకుంటాను. అక్కడ స్కూల్లో ఏదో జరిగిందండి, ఆ జరిగింది ఏంటో నేను కనుక్కుంటాను. అది ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిస్తే వారం రోజులు మీ పాప ప్రిన్సిపాల్ అన్నా భయపడదు, ప్రిన్సిపాల్ కి మీ పాప అంటే భయపడుతుంది. ఓకే రండి. ఎప్పుడు తీసుకురమ్మంటారు? ఈ రోజు తీసుకురండి, 3:30కి 3 గంటలకు తీసుకురండి. ఫోన్ చేయండి నంబర్. రైట్. ఈ స్కూల్ ఫోబియా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, స్కూల్ ఫోబియా అని అనరు. 8 గంటలకు కాలేజ్ అనుకోండి, 7 గంటల వరకు షార్ ఉంటారు, అన్నీ రెడీ అయిపోతారు, పట్టేసుకుంటారు. అప్పుడు వస్తే తలనొప్పి, బాత్రూమ్కి వెళ్ళి రారు, కడుపు నొప్పి, నడు నొప్పి, మోషన్స్, నోట్లో ధర్మ పెట్టబడితే ధర్మం కూడా వచ్చేస్తుంది. అలాగే పోల పాపాలు వదిలేస్తారు. రిజల్ట్ చెప్పాలంటే ఏ కాదు, అన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారండి కడుపు నొప్పి అని. ఎన్ని స్కానింగ్లు తీస్తారో ఎక్కడ ఏమీ దొరకదు. అప్పుడు పీడియాట్రిషియన్ అంటారు, మీ అమ్మాయి మీతో బాగానే ఆడుతుంది అని. అంత అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు కాబట్టి ఇంకా మా అమ్మకి తోసేస్తారు. రైట్, ఇంకో కాల్ అండి. రైట్, చాలా కాలం అయింది నాతో మాట్లాడు కదా, మొదలు పెట్టండి. మరి మధ్య కరెంట్ ఉండడం లేదు, పవర్ ఉండడం లేదు. ఎక్కువ విషయం మర్చిపోకండి. భారతదేశం మొత్తం మీద నేను మనసును మనసే, బెటర్ మ్యాటర్ మరి అరుమని రెండు ప్రోగ్రామ్స్ అండి. మూడు పిల్లలు బద్ధశత్రువుని ఆప్తమిత్రులుగా మార్చడం కోసం 1988లో 23 ఏళ్ళు అయిందండి ఈ పుస్తకం రాసి. అప్పటికీ నేను ఎంతమందిని పరిష్కరించినా అర్థం చేసుకోవచ్చు. 23 ఏళ్ళ క్రితం ఈ పుస్తకం రాశానంటే అప్పటికి నేను ఎన్ని కేసులు డీల్ చేశానో చూడొచ్చు. ఇప్పుడు మరీ పెరిగిపోయినాయి. బద్ధశత్రువుని ఆప్తమిత్రులుగా మార్చడమే బెటర్ బెటర్ మ్యాట్రిమోనియల్ అర్మని ఆర్ మనసును మనసే. మీరు రాసుకోండి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి బెల్లం ఈవెన్ చాలా గొప్ప కుటుంబంలో కూడా వాళ్ళ మొగుడు మీద ఏకే కంప్లైంట్ ఏంటంటే, మా ఆయనకి అభినందించడం రాదు, పొగడడం రాదు, నన్ను అర్థం చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూర బాగా వండితే కూర బాగా ఉండదు అనరు అనరు. విష్ణు స్తుతి, విష్ణు సహస్రాన్ని 1000 సార్లు విష్ణుని పొగడమని, లలిత సహస్రం అమ్మవారిని 1000 సార్లు పొగడమని, ఇంకా గాయత్రి మంత్రం అయితే సీడి అరిగిదాకా పొగడమని, మధ్యలో అత్తి బాగోదు. హనుమాన్ చాలేసే తులసిదాస్ రాశాడు 40 సార్లు పొగడమని. అంటే పొగడపోతేనే దేవుడు పడ్డం లేదు. నాగార్జున సినిమా మాస్ తెలుసు కదా బాబు అందరికని, మాస్ నువ్వు పడుకుంటే మాస్, నిలబడితే మాస్. కౌసల్య సుప్రజ రామ పూర్వ అంటే అర్థం పెట్టుకుంటున్నారు వినాయకుడు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాయి,
నువ్వు పడుకుంటే చాలా బాగుంటావు. మాస్ మీద సాంగ్ అంతా కౌశల్య సుప్రజారామే, అక్కడ వెంకటస్వామి తీసిన ఆకర్షణ పెట్టండి అంతే. అంటే పొగిడితే ఉబ్బుదేమ లేదా? కోర్ చాలా బాగుందంటే అమ్మయ్య మా ఆయన భలే పొగిడాడు, ఎంత బాగుందో ఆ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎప్పుడు కూడా టచ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే కూర బాగుండదు అనలేదు, ఎదురుండి సుబ్బారావు పొగిడితే ఏం బాగుంటుంది చెప్పండి. చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పొగడరు, ఎదురుండి సుబ్బారావు పొగుడతాడు. కుటుంబాల విచ్ఛిన్నానికి కారణం మన కుటుంబంలోని వ్యక్తులు మనం రికగ్నైజ్ చేయాలి, నెంబర్ వన్. ఇంకా లాభం లేదని చెప్పేసి కూర ఎలా ఉందండి అని అడిగిందండి, నీ ముఖంలాగా ఉంది అని ముఖం నచ్చాక పెళ్లి చూపులు పెళ్లి చేసుకున్నాడు, ఇండైరెక్ట్గా బాగుంది అని అర్థం. ఎప్రిషియేషన్ అభినందన, డిప్రిషియేషన్ అభినింద, బ్లేమ్ అంటే నింద, అభినందన అభినింద. కొడుకుట్లు కేకులు పెగుతుంటారండి, పిల్లం ఎక్కడ దొరుకుతుందని. మొగుడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది స్టాఫ్ ఉన్నాం మనం, 20 మందిలో ఎవరికైనా సరే రికగ్నిషన్ రాలేదనుకోండి, 24 గంటలు గుడ్డు దగ్గర చేస్తారని ఆ బాస్ అసలు పట్టించుకూడదు అనుకుంటా కొడుకు అంటారు లేదా? అంటే రోజు ఎప్రిషియేషన్ ఎందుకు ఉంటుంది? కష్టపడ్డాం కాబట్టి యూ డిడ్ గుడ్ జాబ్ అని భుజం మీద తడితే మై హోనే అనే ఫీలింగ్, నేనున్నానన్న భావం, అంబిహైనా మనంతా ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రానివ్వరుగా, దట్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రక్టివ్ ఎమోషన్స్. చొత్త 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 అయ్యి బాబోయ్ కడుపు నొప్పి అంటది, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. పిల్లలు ఎక్కడ కూర్చో, మొగుడు ఎక్కడ కూర్చున్నాడు పక్కనే, కొంచెం వచ్చుకో స్కానింగ్, 20,000 బిల్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం తగ్గిందండి, ట్రీట్మెంట్ అవకాశాలే, ట్రీట్మెంట్ అవకాశాలే. ఇక్కడ ఏంటంటే కాసేపు భర్త పక్కన కూర్చుంటే కింద గోటు దగ్గర నుంచి పై జుట్టు వరకు ఉన్న 90% ప్రాబ్లమ్స్ ఏ ట్రీట్మెంట్ లేకుండా తగ్గిపోతాయి. ఇంకా ప్రధానమైనది భార్యాభర్తలు చేతిలో చెయ్యేసి చెప్పు బావ, టచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్పర్శ చికిత్స హీలింగ్. పిల్లలు కానీ అమ్మా నాన్న కానీ అక్క చెల్లెలు కానీ కొడుకు తల్లి కానీ టచ్ చేసుకోవాలండి, భుజం చేయడం చేతులు చేయడం కానీ తల ఎలా అనడం కానీ, జస్ట్ టచ్ చేస్తే ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటేషన్ అనేది వాత్సల్యం ప్రేమ ఆత్మీయత అనే కెమికల్. ఈ మగాళ్ళు ఏం చేస్తారంటే ఈస్టోజన్ టెస్టోస్టెరోన్ రిలీజ్ అవ్వడానికి ఆ టచ్లు చేస్తారు తప్పించి ఆత్మీయత ప్రేమ టచ్లు చేయరు. కాబట్టి అక్కడ సెక్స్ డెవలప్ అవుతుంది కానీ అన్యోన్యత డెవలప్ అవ్వడం లేదు. సంచేత అక్కడొకరు ఇక్కడొకరు కూర్చుని మీడియా విజన్ చూస్తున్నారు చూడండి, మీ ఇద్దరు అక్కడ సోఫాలో కూర్చుంటున్నాడు, మీరు ఇక్కడ కూర్చున్నారు, అంతే కదండి లక్ష్మణ్ గారు, ఇద్దరు పక్క పక్కన కూర్చోండి, రాదు కూర్చున్నారు పక్క పక్కన కూర్చోండి, భుజం మీద చేయండి లేకపోతే చేతులు చేసి పట్టుకుని చూడండి. పిల్లలు కావచ్చు, అత్తగారు కోడలు కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు, వాళ్ళ 32 పాయింట్స్ బీపీ ముందు చెక్ చేయించుకోండి, గంట తర్వాత చెక్ చేయించుకోండి, 32 పాయింట్స్ బీపీ తగ్గిపోతుందండి. అదే స్వీట్ హోమ్ అంటే. మన కుటుంబాలు హాట్ హాట్గా ఉన్నాయి, ఎక్కడ దొరుకుతుందో దెబ్బలాడేసుకుందాం అని చూస్తున్నారు. అంటే హెచ్చు తగ్గు ఉండాలండి, ఒకటి రెచ్చిపోతుంటే కులుక కామ్గా ఉండు. మా ఆవిడే కదా ఊళ్ళో వాళ్ళు తిడుతూ ఊరుకుంటాడు, అనిష్టిని కూడా పిల్లలు ఏమంటో తెలుసా, ఈయన మధుమరుపు ఎక్క బుద్ధి లేని సన్యాసం అంటది. ప్రపంచంలో గొప్ప మేధావిని కూడా పిల్లలకి ఒక్కరికి రైట్ ఉందండి తిట్టడానికి. ఊళ్ళో ఉండి తిడితే అనిష్టిని తిడితే 100 మంది కేసులు ఎత్తుంది, అనిష్టిని తిడతావా అని మహానుభావుడు అంటది. అంతే ఒక పిల్లలు తిట్టినా సరే ఎవరికి కేసులు పెట్టరు. ఓకే అలాగే మన ఫ్రైడే ఒకటి జరిగింది ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి ఇంట్రడక్షన్ కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకోవాలి మర్చిపోకండి. నేను సంవత్సరానికి 100 మంది 100 ప్రోగ్రామ్స్ ఫ్రీ ప్రోగ్రామ్ చేస్తున్నాను, దాన్ని మీరు ఎంత బాగా ఉంచుకుంటే ఫ్రీ ప్రోగ్రామ్కి 1 రూపాయి చార్జ్ చేయం, మేమే తిరిగి ఉంటుంది. అంతచేత ఏంటంటే చాలా ఖర్చుతో జరుగుతుంది ఒక ప్రోగ్రామ్కి, నాకు చాలా వేలు ఖర్చు అవుతుంది, అందరూ ఉపయోగించుకోండి. మన శుక్రవారం ఆ ప్రోగ్రామ్ జరిగిందండి, ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు చూపిస్తారు రైట్ ఆఫ్టర్ బ్రేక్ నా. ఓకే షార్ట్ బ్రేక్ లేదంట డైరెక్ట్ అనట. ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్లో మానసిక వారెన్స్ వాళ్ళు జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్లో మానసిక వారెన్స్ వాళ్ళు జరుగుతుంటాయి. ఈనాడు క్యాన్సర్కి లేదా హార్ట్ అటాక్లకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మానసిక సమస్యలకు ఎవరు ఇవ్వడలేదు, కానీ మానసిక సమస్యల వల్ల ఎంతో మంది కుటుంబాలు కానీ సమాజంలో బోడని సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడే మార్గాలు తెలియక ఎంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య అనేది ఆపాలంటే
తన బాధను ఎవరో ఒకరు వినేవాళ్ళు ఉంటే చాలు, సగం ఆత్మహత్య ప్రయత్నాలలో ఆగిపోతాయి. అదే వాదాలు. ఈరోజు ప్రోగ్రామ్ వర్క్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎంతోమంది మానసిక ఒత్తిడితో, టెన్షన్స్తో, డిప్రెషన్స్తో, చచ్చిపోవాలనే ఆలోచనలతో భార్య భర్త తగాదలు కావచ్చు, కాలేజీ స్కూళ్ళు పిల్లలు చక్కగా చదువుకునే వాళ్ళు అకస్మాత్తుగా ఒకసారి ఫెయిల్ అయితే ఇంక జీవితంలో వృధా అనుకోవడం, అలాగే ప్రేమ పేరుతో ఆ వ్యామోహాన్ని ప్రేమ అనుకుని వైఫల్యాలకు గురై చచ్చిపోవాలి చచ్చిపోవాలని ఆలోచనలు, ఇటువంటి అన్నిటికీ ఎవరైనా ఒకరు నేనున్నాను అనే భావం, మై హోనా అనే భావం క్రియేట్ చేస్తే, ఐఎమ్ దేర్ అనే భావాన్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా తెలియకుండా ఆత్మహత్యలు అనేవి చాలా మట్టుకు తగ్గిపోతాయి. దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్లో ఈరోజు అటువంటి ఎన్నో వేల మంది, లక్షలాది మంది ఈనాడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీడియా రీజన్ సౌజన్యంతో ఈరోజు ఈ వాదార్పు, క్రాంతికర వాదార్పు అనే సైకలాజికల్ వాదార్పుని ప్రోగ్రామ్ పెట్టాం. రకరకాల మానసిక సమస్యలు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఎలాగా తమకు తాము ఈ సమస్యల నుంచి బయటపడాలో, ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలనేది ఈరోజు చక్కగా చెప్పడం జరుగుతుంది. నిరంతరం టెన్షన్స్తో, బాధలతో, వర్రీస్తో ఉన్నవాళ్ళు తమలో తాము కుమిలిపోయి కంటే దాన్ని సప్రెషన్ అంటారు. ఆ సప్రెషన్ కంటే ఎవరో ఒకరికి ఆత్మీయులకు ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా చాలామంది ఈ చచ్చిపోవాలనే భావాల నుంచి బయటకు తీసుకురావచ్చు. నాకెవరు లేరు. డిప్రెషన్కి ప్రధానమైన మూడు సింటమ్స్ ఉంటాయి, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత భావం, నాకెవ్వరూ లేరు, ఐఎమ్ హెల్ప్లెస్ అనే భావం ఉంటుంది. వర్త్లెస్నెస్ అంటే నేను అసమర్థుని, ఐ కాంట్ అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నిన్నతాభావం వాళ్ళకి వస్తుంది. హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్, హోప్లెస్నెస్, ఆశ చచ్చిపోతుంది, నిరాశ. ఈ మూడింటితోటి డిప్రెషన్ అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి వెంటనే చచ్చిపోవాలనే కోరిక పెరుగుతుంది. ఈనాడు ఎన్నో కుటుంబాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నాయి కాబట్టి ఈ మానసిక సమస్యలన్నిటికీ ఎవరికి మట్టుకు వాళ్ళు మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం కుటుంబానికి, సమాజానికి, ఆత్మీయతలకి ప్రాధాన్యత తెస్తే ఏ సమస్యలు ఉండవు కాక ఉండవు. ముప్పై సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో ధీరులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. మానసిక సమస్యల గురించి డాక్టర్ గారు తెలియజేయాలనుకుంటే డయల్ చేసి మా నెంబర్ 0891-64-6800 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షో లైన్ కలవన్ వాళ్ళు 1 మినిట్ తీసుకుని కూడా సంప్రదించవచ్చు. 9246-27004 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. హలో, నమస్తే అండి. మీ పేరు స్వర్ణ. చెప్పండి అమ్మా. గోల్డ్ గారు. ఓకే అమ్మా. మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటారా? పోర్ట్ లో ఉన్న సమస్య తెలుసమ్మా. ఇక్కడ నేను ఈ ఒక ఆల్కహాల్ గురించి ఆర్టికల్ రాశాను. ఫస్ట్ సెంటెన్సే పోర్ట్ లో ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎక్కువ అనే సెంటెన్స్ తోటి స్టార్ట్ చేశాను. బేసిక్ ఏంటంటే ఇక్కడ సమస్య, ప్రాబ్లం ఏంటంటే
అప్పులప్పారో విశాఖపట్నం పోర్టులో. అంటే మీకు ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లం అంటే కాళేశ్వరం పోర్ట్ క్వార్టర్స్లో ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు తీసిరండి అమ్మా, ఆ పోర్ట్ బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ కూడా తీసిరండి. డెఫినెట్గా మీ హస్బెండ్కి డ్రింకింగ్ మానిపెద్దాం. ఓకే అమ్మా, మీరు రండి, ముందు రండి, మీరు రండి, మీరుని మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా రండి. ఆ పోర్ట్ బుక్ ఉంటుంది మీ వారిది, అది మాత్రం తేవకండి, మర్చిపోకండి. పిల్లలు కూడా హాస్పిటల్ బుక్ మీది కూడా తేండి. మరి పిల్లలు లేరంటున్నారు కదా, రెండు బుక్లు తీసుకురండి. పిల్లలకి ఏ ప్రాబ్లమ్ చూసి నేను గైడెన్స్ ఇస్తాను మీకు. ఆ ఫోన్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి రండి అమ్మా. రైట్ రైట్ అలాగే 9393112021 మరి రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ఏం లేదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, మీ అమ్మలకి మీ వైపులకి ఐ లవ్ యూ కొట్టండి. ఐ లవ్ యూ మమ్మీ అంటే తప్పేమి లేదండి. గిజగిజ కొట్టేసుకుంటుంది, కళ్ళంటే నీళ్ళు పెట్టి సరే డబ్బులు కావసరాయని అడుగుతుంది, పక్కకి వెళ్ళి కన్నీళ్ళు తుడిచేసుకుంటుంది. అమ్మా నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఒక్క మాట ఏమో సొమ్మె అన్న పోయింది ఏంటంటే ఒక మాట అంటానికి, అమ్మా నువ్వు తెల్లదా 4:30 లేదు మా కోసం ఎంత కష్టపడుతున్నావు. అయినా మీరు చెప్పమని ఎవరన్నా మగుడిని అన్నారు అనుకోండి, సార్ నా పెళ్ళి అయింది సార్ అంటాడు. అంటే పెళ్ళి అయితే ఎవరికి, నేను ఎవరికి ఎవరికి చెప్పాలంటే భార్యగా చెప్ప. ఇప్పుడు ఎస్ఎంఎస్ ఇవ్వండి, సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో సీన్ ఏంటో చూడండి. మొదలుపెట్టారా ఫోన్ తీయండి, ఇక్కడ చేస్తున్నారు కదా. మీరు ఇమీడియట్గా ఎస్ఎంఎస్ ఇవ్వండి మీ వైఫ్కి, మీ వైఫ్కి, ఊళ్ళో వాళ్ళ వైఫ్లు కాదు. చాలా మందిలో గొడవలు అవుతున్న వాళ్ళు కూడా పిల్లల్ని చూసి కంట్రోల్ అవుతారు, అలాగే చెప్తూ ఉంటారు పిల్లలు ఉన్నారు మేము మీకోసమే ఉంటున్నాం, పిల్లల దగ్గర ఇలా అనొచ్చా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ సమస్యల్ని అంటే మీకోసం ఉంటాం అనేది ఒక ఎండాటిగా చెప్పాలంటే ఎమోషనల్ థ్రెటనింగ్ అండి. అంటే పెద్దని వాళ్ళు ఎదపలు చేయకుండా ఉండడం కోసం కావచ్చు, వారు మీరు మాకు పూర్తిగా బాండ్ అయిపోవాలి, పూర్తిగా సరెండర్ అయిపోవాలని ఇండైరెక్ట్గా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లాంటిది. అది ఎవరనేసి మన అమ్మ నాన్న మన కోసం ఉన్నారు, మనం కూడా పిల్లల కోసం ఉంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఉంటారు, మనం మీడియా వేసిన ప్రేక్షల కోసం ఉన్నాం. ఇట్స్ ఎ కమిట్మెంట్, ఎక్కడ కమిట్ అయ్యామో అక్కడ బాగా జరుగుతుంది. మరి వైఫ్ అండ్ హస్బెండ్ మరి పెళ్ళిళ్ళు కమిట్మెంట్ కాదు, అది పిల్లల కోసం ఉండడం ఏంటండి, వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఉండాలి. ఆటోమేటిక్గా పిల్లలు అనే వాళ్ళు కాయలు పువ్వులు వాళ్ళు మళ్ళీ పోస్తారు, మళ్ళా రాలితే వాళ్ళు చెట్లు అవుతారు. ఫస్ట్ మీరు భార్య భర్త కాబట్టి ఫస్ట్ హార్మోని, మ్యారిటల్ హార్మోని, హార్మోని పెట్టి తిట్టి లాంటిది అనమాట. అది డెఫినెట్గా బాగుంటారండి, ఎందుకంటే ఎక్కడ సందర్భం వస్తుందో అక్కడ అభినందించడానికి ట్రై చేయండి. ఎక్కడ కోడిగట్లు కేకలు పేకలు అక్కడ వద్దు. డోంట్ బ్లేమ్ అదర్స్, బట్ అప్రిషియేట్ అదర్స్, డోంట్ డిప్రిషియేట్ అదర్స్. సకల సమస్యలు తగ్గిపోతాయి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోండి, ప్రేమ ఆత్మీయత ఉంటుంది, కబుర్లు చెప్పుకోండి, టచ్ చేసుకోండి, అది ఇద్దరు కలిసి కూరగాయలు కట్ చేసుకోండి, ఇద్దరు కలిసి వాకింగ్ చేసుకోండి, ఇద్దరు కలిసి మొక్కలకి నీళ్ళు వేయండి. ఎప్పుడు టీవీ ముందు కూర్చోక్కర్లేదు, మనసును మనసు బతుకును బతుకును తోడొకరు అదే స్వర్గం అదే భాగం అని ప్రతి పిల్ల మగుడి నుంచి ఇదే కోరుకుంటుంది. ఇంకా దానికి ఏం వేరే ఆప్షన్ లేదండి. మీ పిల్లలందరూ మీ మగుడి నుంచి ఇదే కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారని తెలుసుకొని మీరు ఇవ్వకపోతే మొరకపోతాం. తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎందుకంటే నా క్లయింట్స్ అందరూ మా ఆయన నన్ను పట్టించుకోవడం, మా ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం, మా ఆయన ఎంత బాగా తయారైనా సరే నా ముఖంగా చూడండి, అది ఎదురింటి అమ్మాయిగా చూస్తే షీ లుకింగ్ క్యూట్, బోల్డ్ అని ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి. ఓకే రైట్, ఆవేశం పొంగుకు వస్తుంది. సరోజ గారు చెప్పండి. అదేనండి, నాకు ఐదుగా తెలియట్లేదండి, మైండ్ గా తెలియట్లేదు ప్రాబ్లం, దాని గురించి డౌట్ మిమ్మల్ని అడగొచ్చా? చెప్పండి, అడగడం కోసం ఉన్నాను కదా, అడగండి చెప్తాను. ఏంటండి అడగండి, మీరు చెప్తాను. అంటే ఇంకేం కాదు సార్, ఇప్పటికి 4 డేస్ నుంచి ఏమవుతుందో తెలీదు, అవి ఐటమ్ అన్నది ఏంటో అన్నది కనిపిస్తుంది, దాన్ని నేను గుర్తుపట్టలేకపోతున్నానండి. అక్యూట్ యాంగ్జైటీ ఏదో వచ్చిందమ్మా అనుకోకుండా, ఏదైనా కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమ్ అక్యూట్ యాంగ్జైటీ స్టేట్ ఉంటుంది. అంటే కిడ్నీస్ ద్వారా బెడ్ అండ్ బ్లడ్ లోకి వెళ్తాయి, అకస్మాత్కి వెళ్ళినప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ వస్తుంది. అంతేగా అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటాడు సంశయాత్మే వినశ్యతి అని, కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టేస్తుంది అని అర్థం. మీకు ఏం ప్రాబ్లం ఒక్కసారి రెండేమో, ఒక రోజు రెండు రోజులు తగ్గిపోతుంది, ఒకసారి వచ్చి నన్ను కలవండి సాయంకాలం, రేపటి నుంచి మీరు బాగానే ఉంటారు. రైట్, అదేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, నమస్తే. సో మైత్రి అంటే ఫ్రెండ్షిప్, మైత్రి అంటే ఫ్రెండ్లీనెస్,
పిల్లల్ని ఎలా చూడమన్నారంటే అచ్చకొక్కలాగా ఎలా వస్తుందంటే మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ వైఫ్ మైత్రేయ, అది మన వివాహ మంత్రాల్లో చెప్పింది. అంతేగాని మీ ఆవిడలో చూడమని కానీ పిల్లల్లో చూడమని నన్ను ఎక్కడ అనలేదు. ఫ్రెండ్లీనెస్, మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కదా, మైత్రేయ ఫ్రెండ్లీనెస్. ఎప్పుడైతే ఫ్రెండ్లీనెస్ చూసో మూడు పిల్లలనే భావం పోయి ఇద్దరు స్నేహితులు ఎంత క్లోజ్గా ఉంటారు, షేరింగ్ అండ్ కేరింగ్ ఉంటుంది. ఇద్దరు మూడు పిల్లలు షేరింగ్ లేదు కేరింగ్ లేదు, ఓన్లీ డ్యూటీ సంపాదించాలి. ఆడెళ్ళాడు వంట చేయాలి ఆయన అంతే, మా ఆవిడ అదంతే. 5:30 డ్యూటీ అయిపోతే 10 గంటలకు వస్తారండి మొగళ్ళు, 12 o'clock ఓవర్ టైం. నీకేం తెలుసు మొగాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో, అందుకే నేను హౌస్ హస్బెండ్ అండ్ హౌస్ వైఫ్ని కాదు. మా వైఫ్ డిప్యూటీ కలెక్టర్, నేను హౌస్ హస్బెండ్, నేను ఎప్పుడూ ఇంట్లో ఉంటాను. రైట్, అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు మరి డాక్టర్ గారు రాసిన బుక్స్ కానీ అలాగే సిరీస్ కానీ అలాగే హెర్బల్స్ కూడా ఉన్నాయి, మరి హెర్బల్స్ తీసుకోవాలనుకున్నా. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పిన పిల్లలు పుట్టపోవడానికి మగాళ్ళకి ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి. ఆ ఓన్ మా ఇండస్ట్రీ అండి, రిషి ఫార్మ్ అని మా ఫ్యాక్టరీ. ఇండియాలో అన్ని చోట్ల మేము సప్లై చేస్తాం, ఇంకో 38 కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ తోటి సహా. అది అంచేత అంటే దాంట్లో ఎక్కడ కల్తీలు గిల్తీలు ఉండవు, ఓన్ ఇంగ్రీడియంట్స్ అవి. హెర్బల్స్ కాబట్టి మరి వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ కోసం కూడా 9246-27004 అలాగే 9393-11-2021 నంబర్లో, రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన వివరాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు. అర్థం చేసుకునే టైం ఇద్దరికి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే, యాక్చువల్గా ప్రపంచంలో టైం దొరికితే ఏదైనా చేస్తాను అనుకున్నాడు, నిజంగా టైం దొరికినప్పుడు టీవీ దగ్గర కూర్చుంటారు. యాక్చువల్గా నాట్ ఎ క్వాంటిటీ ఆఫ్ టైం, 24 గంటలు మొగుడు పక్కన కూర్చుంది మొగుడు పెళ్ళాం ఏ ఎప్పుడు నాన్నకల్ తిరుగుతూ ఉంటారు. ఇట్స్ ఎ క్వాలిటీ ఆఫ్ టైం, ఉన్న 1 మినిట్ జీవితంలో మర్చిపోవాలంత ప్రేమనిచ్చాడండి శ్రీకృష్ణుడు. 24 గంటలు బిజీయే కదా. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో ధీరులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు చాలా విషయాలు చెప్తారు అనుకుంటా, జీవితంలో మనిషి ఉన్నట్లు అంటే మనిషి సాధించాలంటే మనిషి సాధించాలంటే ఏది లేదు, సాధించవచ్చు దానికి తగ్గిన గైడెన్స్ మాత్రం కావాలి. అలాంటి క్రాంతి గారు మన పక్కన ఉండే గైడెన్స్ ఇవ్వాలంటే మనకి చాలా గ్రేట్ అన్నమాట. ఈరోజు ఇప్పుడు క్రాంతి గారు ఇప్పుడు వైజాగ్ ఉన్నారు, లేకపోతే హైదరాబాద్ ఏ బెంగళూరులో ఏ టీంలో ఉంటే మాత్రం మనకు అందుబాటులో లేకపోవడం ఉండకపోవచ్చు. వైజాగ్ ఉండి మనకి ఇంత ఇంత కోఆపరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ధన్యవాదాలు ఆయన చెప్పి మన ప్రకారంగా మన కోలా అయితే మాత్రం మనం మన గోల్ మాత్రం మనకు రీచ్ అవుతాం అంతే గట్టి నమ్మకం నాకు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్స్పెక్టేషన్లోనే నేను పాజిటివ్గా థింకింగ్ చేసి పాజిటివ్స్గా రీచ్ అయ్యాను అన్నమాట. థ్యాంక్ చెప్పుకుంటాను డాక్టర్. గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు మనకి చెప్పారు అది చాలా చక్కగా ఉంది క్లాస్. ప్రతి ఒక్కరు ఫైర్ ఉండాలన్నమాట,
ఫైరాక్ అదే వింటూ పక్షులో వెళ్తున్నా అది జోక్ కాదు కదా, మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. వెనక నుంచి వచ్చే ర్యాకెట్ వెళ్తుంది అంటే మనకంట వేగంగా వెళ్తుంది కూడా ఉన్నది అనమాట. అంటే మన వెనకాల ఫైర్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం. అది నెక్స్ట్ ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా క్లాసులు వస్తాయి సార్, అది కానీ వింటే మీరు చాలా మటుకు మారుతారు. మీడియా విజన్కి థ్యాంక్ యూ, అలాగే వచ్చి మాకందరికి మీడియా తీసి టీవీలో చూపించినందుకు. నెక్స్ట్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్ ఉన్నాను, ఇప్పుడు చాలా మటుకు మొత్తం పోయింది, అది సార్ దయవాలే. ఎందుకంటే సార్ చెప్పినవన్నీ నేను పాటిస్తున్నాను. మన ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి, అది కానీ మనకని పాటిస్తే మన ముందు మన శరీరం బాగుంటేనే మన మనసు బాగుంటుంది. అదే సైక్ సోమాటైక్ అంటారు, అది ఇవన్నీ నాలో నాటిపోయి ఇవన్నీ అవి సిస్టమేటిక్ వెళ్ళిపోతున్నాను. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి, బిజీగా ఉండాలి, ఏదో పని తీసుకుంటాను. All of you, good evening. Good evening, everybody. Good evening. Especially Krantikar garke. Krantikar. Sir. Dhanyavadalu. Class ela unde ante note tho cheppalem. Athara kodutunnaru anamata. Nee varam rojulu ayindi ikkada join ayyi. Class ela undalante eppudu join ayipothundi. Nenu ikkada raavadaniki 3 nelu pattindandi. ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆసనం వేయడానికి ఇష్టం లేదని సార్ క్లాస్ అంటే అక్కడ కొళ్ళన్నీ మాట్లాడి ఇక్కడికి వచ్చినాడు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎక్స్పెషల్లీ థ్యాంక్ గాడ్ నిజంగా క్రాంతికర్ గారు నిజంగా ఆయన ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి అంటే ఫస్ట్ నుంచి మనం లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అనిపించినప్పుడు ఏదో ఒక టైంలో మనకి స్ట్రగుల్ అనేది వస్తుంది. స్ట్రగుల్ అనేది నా లైఫ్లో కూడా అలాగే వచ్చింది. స్టార్టింగ్లో హ్యాపీ ఎంజాయ్ చేశాను, నా లైఫ్లో కూడా మధ్యలో స్ట్రగుల్ వచ్చింది. ఆ స్ట్రగుల్ నుంచి నేను బయటపడ్డానికి సార్ని టీవీలో చూశాను. జస్ట్ టీవీ చూస్తా అందరూ ఇందాక టీవీ పిచ్చి టీవీకి వెళ్ళాలి, టీవీలో ఆన్ చేసి చూస్తూ ఉంటారు ఇంట్లో ఉండాలి. ఆ టైంలో నేను చూడడం రావడం ఇక్కడ రావడం నాలో చేంజ్ మార్పు వచ్చింది, ఏ విధంగా కంద్రమే నాకు మార్పు వచ్చింది. నేను చాలా అంటే సార్ పాస్ వల్ల కూడా ఇంత నాలో ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది, చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. థ్యాంక్ యూ. చాలా ఇన్స్పిరేషన్ మామూలు పేరెంట్స్ ఉన్నా కూడా వినాలని చూసింది. బేసిక్గా సార్ క్లాసెస్ ఉన్నామంటే కన్ఫామ్గా కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ నన్ను చెప్పింది సార్ చెప్పింది అలా పేరు పెట్టుకుంటే కంపల్సరిగా మాట్లాడు. అండ్ దెన్ నేను మామూలుగా ఇప్పుడు కూడా మామూలుగా మొత్తం అన్ని చేంజెస్ నేను చాలా వరకు నచ్చాను. మామూలుగా నాలెడ్జ్ చేసామని అలాంటిదే పెట్టుకున్నాను. అంటే అది ఆటోమేటిక్గా నాకు టేస్ట్గా కూడా ఉంటుంది కాదు, ఇప్పుడు బాగా ఏం తిన్నా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా మామూలుగా ఇంకా ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ మార్చాను, చాలా ఇంకా చేంజ్ అయ్యాను టాప్లో. ఉన్న సభ్యులందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు నుంచి గరీంద్ర డిస్ట్రిక్ట్ నుంచి ప్రత్యేకించి సార్ కోసం సార్ ప్రార్థించుకోవడం కోసం మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల అన్నింటికి సార్ సొల్యూషన్ ఇస్తారేమో అని నమ్మకంతో వచ్చాము. వచ్చి రాగానే సార్ చెప్పిన దాన్ని బట్టి నమ్మకం అనిపించింది. 1 వీక్ ఇక్కడ స్టే చేయమన్నారు, మీరు 1 వీక్ తర్వాత మమ్మల్ని ఒక కడిగిన ముఖ్యంగా తయారు చేసి పంపిస్తారని చెప్పి ఆలోచనతో మేము ఇలా రాష్ట్ర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు సార్ క్లాస్ ఎప్పుడైనా అని ఎదురు చూస్తున్నాం. ఇది క్లాస్ ఇచ్చినప్పుడు దానికి ఒక నిజంగా ప్రతి దాంట్లో ప్రతి బట్లో ప్రతి ఒక దాంట్లో కూడా మీనింగ్ ఉంటుంది, అది అర్థం చేసుకున్న వాళ్ళకి మైండ్కి ఎక్కించుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది.
అది మంచి తీసుకో మంచి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అయితే కొద్దిసారి డ్రింక్ ఏం బాగా చేస్తాను ప్లస్ ఎక్కువ ఇంట్లో దగ్గర చేస్తాను బాగా ఇంకా వాళ్ళ కుకింగ్ చేయడం ప్లస్ ఇంట్లో డిస్టర్బ్ చేయడం ఇష్టపడితే కొట్టే తిట్టేది కాదు ఎవరికి డిస్టర్బ్ కదా చాలాసార్లు మా బాబు వచ్చేసి ముందు మనస్తాను మాలో నేను బాబు తిని ఎందుకు మా ప్రేమ అండి ఓకే సార్ వాళ్ళు ఉన్నా సార్ మా బాబు చెప్పుకోవాలి అంటే బాధపడ్డారు మేము ఇవ్వడం కూడా అన్ని ఎవరు చెప్పారండి గాంధీ గారు ఉన్నారు ఇట్లా అని బాబా ఒక ప్రజలతో ఉండి అది ప్రత్యేకంగా మార్నింగ్ బయలుదేరుతున్నాం వచ్చాము కొంచెం మొదటి అయింది మాకు నాకు ఇంకో కొంత నమ్మకం అనిపిస్తుంది నాకైతే బాబు భావం చేసుకుందాం కొంచెం బయలుపడతారు చెప్తారు నా నమ్మకం ఉన్నారు భార్య కూడా నాకు కూడా డొనేషన్ పెట్టండి నేను చాలా చోట్ల టీవీలో ఫస్ట్ ఇయర్ చూశాను అప్పుడు నుంచి ఎలాగైనా సాయం కలవాలి క్లాసులు వినాలని నిర్ణయించుకున్నాను. సార్ కూడా ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తి ఎలా అవ్వాలి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఆటంకాలు వచ్చినా చలించకుండా మనం ఏం పెట్టుకున్నామో దాని మీద మొత్తం మన దృష్టాంత పెట్టి విజయం సాధించి పరిపూర్ణ రీతిలో ఎలా అవ్వాలో అని చాలా వివరంగా చెప్తున్నారు. చాలా ధైర్యము మనోబలం నమ్మకం ఇస్తున్నారు. అందుకు సార్ చాలా ధన్యవాదాలు. విషయాలన్నీ నేను చాలా ఫీల్ అయిందండి. నా ఫ్యామిలీ వయసు భయపడ్డాను. ఇంకా తీరులో ఏం సాధించాను వంట తర్వాత చాలా బాధపడేదాన్ని. కానీ ఇవాళ మా అబ్బాయి నేను తీసుకొచ్చాను. నేనే ముందు కడిగేస్తున్నాను ధైర్యంతో. నాకు కూడా మా అబ్బాయిని కూడా వాడుతున్నాను. సాధించానండి కొంతవరకు పర్లేదు ధైర్యంగానే ఉన్నాను. ఇన్నాళ్ళు ఆధారపడిపోయేదాన్ని తొక్కుపడిపోయేదాన్ని అనారోగ్యం పోలేదు. రాకపోయినా శుక్రవారం ఫోన్ చేసి పిలిచినప్పుడు కావాలని నాకు ఎంతో ఆనందం అండి. ఈ మధ్య నాక జల్లని ఎవరిని కావడం లేదు. ఎక్కడికి ఎంత వేగం వస్తానో లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో ధీరులను హీరులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com.